हाय फ्रेंड्स, वेलकम टू दीपिका क्रिएशंस। एला उन्नारंडी अंदरु बागुन्नारा? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పచ్చిస్ వర్క్ చేసుకోవడం కోసం డిజైన్స్ అనేవి అసలు ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా మామూలుగా మనం కచ్ వర్క్ కోసం గ్రాఫ్ షీట్ తీసుకుంటాం కదా, ఇక్కడ కూడా గ్రాఫ్ షీట్. ఎందుకంటే అక్కడ యూజ్ చేసినట్లుగానే ఇక్కడ కూడా బాక్సెస్తో మనం ఈ పచ్చిస్ వర్క్ అనేది డ్రా చేసుకుంటాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పచ్చిస్ వర్క్ కోసము మనం కచ్ వర్క్ కోసం తీసుకున్న డిజైన్స్ అన్నీ కూడా పచ్చిస్ వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ ఒక ప్లస్ షేప్ వచ్చేలాగా ఒక బుట్టి డ్రా చేసుకున్నాను 3 బాక్సెస్తో. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 3 బాక్సెస్ గ్యాప్లో ఇంకొక సింగిల్ బాక్స్ డ్రా చేశాను. దాని తర్వాత మళ్ళీ 3 బాక్సెస్ గ్యాప్లో ఇంకొకటి మళ్ళీ ప్లస్ షేప్లో బుట్టి, చిన్న బుట్టి మళ్ళీ ఇంకొకటి డ్రా చేశాను. ఇలా ఆల్టర్నేట్గా ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇలా డ్రా చేసుకొని ఆల్ ఓవర్గా బ్లౌజ్ మొత్తం బ్యాక్ నెక్లో మొత్తం వేసుకోవచ్చు. సో హ్యాండ్స్కి మొత్తం బ్యాక్ అంతా కలిపి ఇలాగా ఆల్ ఓవర్గా వేసుకోవచ్చు అండి డిజైను. మీరు చిన్న బుట్టి ప్లేస్లో పచ్చిస్ వర్క్ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే అక్కడ ఏదైనా అద్దం కానీ కుందన్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఆల్ ఓవర్గా డ్రా చేసుకోండి. ఇలాగా ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఎలిగెంట్ లుక్ కూడా ఉంటుంది అన్నమాట. డిజైన్ ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇలా కాకుండా సింపుల్గా బార్డర్ కూడా కావాలనుకుంటే నేను ఇప్పుడు కింద బార్డర్ డ్రా చేసి చూపిస్తాను. ఈ బార్డర్ హ్యాండ్స్కి స్లిప్ పార్ట్లో కింద వైపు వేసుకోవచ్చు, నెక్కి కూడా వేసుకోవచ్చు అనమాట ఈ బార్డరు. ఇలా బార్డర్ వేసుకొని ఆల్ ఓవర్గా ఈ బూటీస్ వేసుకున్నానంటే చాలా బాగుంటుంది. చూడండి, బార్డర్ కూడా సేమ్ బాక్స్ అనమాట, సైజు 5mm బాక్స్ ఇది. పచ్చ వర్క్ కోసం ఏ డిజైన్స్ అయితే యూజ్ చేస్తామో ఆ డిజైన్స్ అన్నీ మనం పచ్చిస్ వర్క్ చేసుకోవచ్చు. కచ్ వర్క్ రాని వాళ్ళు కూడా ఈ పచ్చిస్ వర్క్తో కచ్ వర్క్ లుక్ తీసుకురావచ్చు అనమాట. సో కచ్ వర్క్ కష్టం అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ఓకేనా? చూస్తున్నారు కదండి, బార్డర్ డిజైన్ ఇలా డ్రా చేసుకోండి. మనం ఇక్కడ 2 బాక్సెస్ విడ్త్లోనే చేసుకున్నాం కదా, 2 కాదు 3 బాక్సెస్. ఇలా ఇంకొక బాక్స్ ఎక్స్టెండ్ చేసి ఇంకొంచెం పెద్ద సైజ్గా అయినా సరే చేసుకోవచ్చు అనమాట. ఈ బార్డర్ శారీస్కి వేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట, లేస్ వేసినట్లుగా ఉంటుంది అనమాట వర్క్ అనేది ఈ బార్డర్తో మనం శారీస్కి వేసుకుంటే. ఓకేనా? ఇప్పుడు ఇంకొక బుట్టి చూపిస్తాను, బిగ్ సైజ్ బుట్టి అనమాట. ఫస్ట్ ఇక్కడ 7 బాక్సెస్ అంటే 7 5mm స్క్వేర్స్ వచ్చేంత ఒక పెద్ద బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం అటు ఇటు ఒక్కొక్క బాక్స్ విడిచి మధ్యలో ఉన్న 5 బాక్సెస్తో మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి అది ఇలాగో. ఇలాగా ఒక్కటే బాక్స్ వచ్చేంత వరకు సింగిల్ బాక్స్ అలా విడిచిపెడుతూ మనం ఇలా రెక్టాంగిల్స్ అనేవి డ్రా చేసుకోవాలి. మనకి ఇలాగా ఒక బిగ్ బూటీ ఫామ్ అవుతుంది అనమాట. మళ్ళీ దీన్నే పక్కన పేస్ట్ చేస్తూ అంటే పక్కన సేమ్ ఇలాగే మళ్ళీ ఇంకొకటి దాన్ని కనెక్ట్ చేస్తూ ఇంకొకటి డ్రా చేసుకోండి. సో ఇది ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ బార్డర్లో అయినా వేసుకోవచ్చు. ఇది కూడా శారీస్కి బాగుంటుంది బార్డరు, బ్లౌజెస్కి కూడా హ్యాండ్ స్పాట్లో బాగుంటుంది, నెక్ పార్ట్లో కూడా బాగుంటుంది. ఇంత పెద్ద సైజ్ వద్దనుకుంటే ఇందులో మనం 7 బాక్సెస్ తీసుకున్నాం కదా, మనం 5 బాక్సెస్తో కూడా ట్రై చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే అదే బాక్స్ మళ్ళీ పక్కన డ్రా చేస్తూ చూపిస్తున్నాను. చూడండి, ఆల్ ఓవర్గా వేసుకోవచ్చు, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక
టచ్ వర్క్ రాని వాళ్ళకి ఇది ఆల్టర్నేట్ గా చెప్పొచ్చు ఒక విధంగా ఈ వర్క్ ఈ పర్చేస్ వర్క్ అనేది కదా ఇలా ఒక దాని పక్కన ఒకటి ఇలా కనెక్ట్ చేసుకుంటూ ఆల్ ఓవర్ గా వేసుకోవచ్చండి చాలా సింపుల్ అన్నమాట చాలా ఎలిగెంట్ లుక్ తీసుకురావచ్చు చాలా బాగుంటుంది మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్స్ లో మిర్రర్స్ కుట్టుకొని చాలా బాగుంటుంది లేదంటే ఈ పచ్చిస్ వరకే వేసుకున్నా బానే ఉంటుంది అన్నమాట అది మీ ఇష్టం అన్నారు కదా నేను ఇందాక చెప్పాను కదా ఫైవ్ బాక్సెస్ తో బుట్టి ఇలా చిన్న సైజ్ ఉంటుంది అన్నమాట అది మనకి ఇంత పెద్ద సైజ్ వద్దనుకుంటే సైజ్ తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఇంకొక చిన్న బార్డర్ చూపిస్తాను చూడండి మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం చూసారా ప్లస్ షేప్లో వచ్చేలాగా అలాగే ఫస్ట్ ఒక త్రీ బాక్సెస్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేయండి మొత్తం నిలువు లైన్లు అన్నమాట వర్టికల్ లైన్స్ ఇలా డ్రా చేయండి ఫస్ట్ త్రీ బాక్సెస్ కోసం చూసారు కదా ఇలా ఒక బాక్స్ విడిచి విడిచి ఇంకొకటి ఇలా అన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు వాటన్నింటినీ కలుపుతూ ఒక పెద్ద రెక్టాంగిల్ అనేది డ్రా చేయండి మిడిల్లోకి వచ్చే విధంగా సో ఇది ఈ బార్డర్ అన్నమాట ఇది కూడా బార్డర్ కింద చాలా బాగుంటుంది నెక్కి వేసుకున్న హ్యాండ్స్కి వేసుకున్న శారీకి వేసుకున్న చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకొక బార్డర్ చూపిస్తాను చూడండి చూడండి ఇలాగే ఒక బాక్స్ని కనెక్ట్ చేస్తూ మనకి ఎంత దూరం అయితే కావాలో ఎంత స్పేస్లో కావాలో అన్ని బాక్సెస్ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇలాగా కింద వైపు మళ్ళీ ఇంకొన్ని బాక్సెస్ యాడ్ చేస్తూ ఇలా ఒక డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి మీకు గుర్తుందా ఈ డిజైన్ మీద నేను ఓవెన్ కచ్ వర్క్ చూపించానండి సో అదే డిజైను చెప్పాను కదా కచ్ వర్క్ కోసం యూజ్ చేసే డిజైన్స్ అన్నీ మనం పర్చేస్ వర్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అదే బార్డర్ ఇక్కడ మీకు డ్రా చూపిస్తున్నాను సో ఇలాగన్నమాట కదా బార్డర్ కింద ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే ఏ వీడియో అయినా సరే నేను పెట్టేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్